PU-31 మినుము సాగు యాజమాన్యం. PU-31 అనే కాదు, ఏ రకమైన సరే మినుములో ఏ రకం వెరైటీ అయినా సరే ఈ సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పార్ట్4 వీడియో, అంటే 18వ రోజు. ఆల్రెడీ మనం పార్ట్1, పార్ట్2, పార్ట్3 వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే కనుక ముందు ఆ వీడియోస్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. మినుము పంటలో ప్రధానంగా సస్యరక్షణ చర్యలు అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉదాహరణకు విత్తనం వేసిన తర్వాత 5వ రోజు నుంచి 70 రోజుల వరకు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. తెగుళ్ళు కావచ్చు, తెల్లదోమ సమస్య వల్ల కావచ్చు, పచ్చదోమ సమస్య వల్ల కావచ్చు, అదేవిధంగా నల్లి కావచ్చు, దాంతోపాటు లద్ది పురుగు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. మనం మొదటి నుంచి సస్యరక్షణ యాజమాన్యం అనేది సరిగ్గా చేసినట్లయితేనే మినుములో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినుములో 5వ రోజుల్లో మిడతలు ఉధృతి ఎక్కువగా ఉండటం, అదేవిధంగా 10 నుంచి 15 రోజుల లోపల మనకి అక్షింతల పురుగులు బెజ్జాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిలన్నిటికీ కారణం కలుపు. మనం కలుపుని ఎప్పుడైతే సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతామో మన పంట అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కలుపు సమస్య ఎక్కువగా ఉందో పోషకాలన్నీ ప్రధాన పంట మీద లేకుండా కలుపు అనేది తీసేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్కలు ఎదుగుదల ఆగిపోతుంది, ఒకటి. రెండు, ఈ కలుపు అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉందో వీటికి ఆవాసంగా మారుతాయి. ఈ తెల్లదోమ కావచ్చు, లేకపోతే అక్షంతల పురుగులు కావచ్చు, ఇలాంటివన్నీ ఈ కలుపు అనేది వాటికి ఒక గృహాల్లాగా, ఒక ఇల్లులాగా వాటికి మారి అవి అక్కడే ఉండి ప్రధాన పంటను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ కలుపు నివారణలో భాగంగా విత్తనం వేసిన తర్వాత 48 గంటల లోపు పిండి మిత్తాలిన్ అనే మందుని మనం స్ప్రే చేసినట్లయితే కలుపు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మందుని పిచికారీ చేయడానికి సమయం లేకపోయినట్లయితే కుదరని పక్షంలో మనం 15 నుంచి 20 రోజుల లోపు మినుములో వాడుకునే కలుపు మందులు ఉంటాయి, వాటిని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే కలుపుని పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చు. ఉదాహరణకి ఈ మినుములో కలుపు నివారించడానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మనకి పట్టేల్ అనే మందు దొరుకుతుంది, లేదా ఐరిస్ అనే మందుని కానీ, పరిషూట్ అనే మందుని కానీ, వీటిల్లో ఏదో ఒక దానిని వాడుకుని మనం కలుపుని నివారించుకోవచ్చు. దీనికి ఎకరానికి 400 ml కలుపుని స్ప్రే చేసుకున్నట్లయితే కలుపుని పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చు. కలుపు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక 600 ml ఒక ఎకరానికి కూడా స్ప్రే చేయవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల కలుపుని పూర్తి స్థాయిలో నివారించవచ్చు. కలుపు మందుని స్ప్రే చేసిన తర్వాత మొక్కలపై ఎంతో కొంత కలుపు మందు యొక్క ప్రభావం అనేది పడుతుంది, కానీ మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ లేత ఆకులు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా మాడే అవకాశం ఉంటుంది మోతాదు ఎక్కువైనట్లయితే కనుక. సో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉండడానికి మనం కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత 5 రోజుల లోపు 3x9 అనే ఎరువుని మనం పైపాటుగా స్ప్రే చేసినట్లయితే కనుక మొక్కలపై కలుపు మందు యొక్క ప్రభావం తగ్గి మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు కావాల్సిన 3 రకాల ప్రధాన పోషకాలు అనేవి అందడం వల్ల మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసేది కలుపు మందు కొట్టిన తర్వాత 2వ రోజు. కలుపు అయితే చాలా బాగా చచ్చిపోయిందని చెప్పచ్చు, అంటే 2 రోజులకు పూర్తి స్థాయిలో చావదు కానీ కొంతవరకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పచ్చు. యాక్చువల్గా షాప్లో చెప్పడం ఏంటంటే కలుపు మందు కొట్టినప్పుడు జనరల్గా తుంగ, గరిక ఇలాంటివి చావు అని చెప్పాడు, కానీ తుంగ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. గరిక ఉంది, ఊద ఉంది, చెప్పర ఉంది, ఆమడకాడు ఉంది, ఇవన్నీ చాలా వరకు కంట్రోల్ అయిపోయాయి. ఎప్పుడైతే మనం ఇలా కలుపుని కంట్రోల్ చేసుకుంటామో మనకి పంట అనేది బాగా రావడానికి, మొక్కలు బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యమైనది ఏంటంటే ఈ కలుపు మందు కొట్టిన తర్వాత 5 రోజుల లోపు 3x9 అనే ఎరువుని ఖచ్చితంగా స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేసినట్లయితే కలుపు మందు యొక్క ప్రభావం తగ్గి మొక్కలు స్పీడ్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క కలుపు అనేది చావడం జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క 3x9 స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎదుగుదల బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.